నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీ కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేసిన జైరామ్ రమేష్ మూడేళ్లలో జిల్లాకు లక్ష ఉద్యోగాలతో రూపకల్పన బాలయ్యకు హిందూపురం సీటు ఖరారు చేసిన బాబు అసెంబ్లీ స్థానం నుంచి ఈ నెల 16న నామినేషన్ దాఖలు సీమాంధ్ర టీడీపీ రెండో జాబితా విడుదల 6 ఎంపీ 40 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల ప్రకటన టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన శ్రవణ్ పొన్నాల సమక్షంలో టీ కాంగ్రెస్ పార్టీలో చేరిక దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలను అరికట్టాలి రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి తొలి వరుసలో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలియజేశారు మరికొంతమందికి భవిష్యత్తులో పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రాజకీయ కారణాల వల్ల కొందరికి టికెట్లు కేటాయించలేకపోయామని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికే ప్రధానంగా సీట్లు ఇచ్చినట్టు కేసీఆర్ వెల్లడించారు ఇక బడుగు బలహీన వర్గాలకు 55% సీట్లు బీసీలకు 30% సీట్లు కేటాయించినట్టు వివరించారు రేపు కరీంనగర్లో బహిరంగ సభ ఉంటుందని 100% తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు కమిటీ ఉండాలని అర్జ చేయడం జరిగింది కొద్దిమంది కొన్ని పొలిటికల్ డిసిషన్స్ కూడా ఉన్నాయి అది ఏ పార్టీకైనా సహజమే ఒక 5-10% పొలిటికల్ డిసిషన్ కూడా ఉంటే ఎందుకంటే గెలుపు ప్రధానంగా పనిచేయాలి కాబట్టి కొన్ని రాజకీయ నిర్ణయాలు కూడా ఉన్నాయి మాక్సిమం సంతృప్తికరంగానే అకామిడేట్ చేసుకోగలిగినాం కొంతమంది మిత్రులను అకామిడేట్ చేసుకోలేకపోయినాం వారి పట్ల నాకు చాలా సంపూర్ణమైనటువంటి సానుభూతి కూడా ఉంది వాళ్ళందరూ పాపం ఉద్యమంలో బాగా పనిచేసినటువంటి వాళ్ళే వాళ్ళందరూ పెద్ద మనసుతో నాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా ఈ విడ్రాల రిబల్స్ సంబంధించి విడ్రాలు కూడా ఆల్మోస్ట్ తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి జైరాం రమేష్ విడుదల చేశారు తొలి ఏడాదిలో తెలంగాణ రాష్ట్రానికి 100,000 ఉద్యోగాలు మూడేళ్లలో జిల్లాకు 100,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ప్రాణహిత చేవెళ్ల పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా సాధించేందుకు కృషి చేస్తామన్నారు చిన్న సన్నకారు రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ప్రోత్సాహకం అందిస్తామని హామీ ఇచ్చారు జూన్ 2వ తేదీన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటిస్తామని తెలిపిన జైరాం రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా ప్రతి రెవెన్యూ డివిజన్ లో పాలిటెక్నిక్ ఐటిఐ కాలేజీలు స్థాపిస్తామని పేర్కొన్నారు 62,000 అగ్రిమెంట్స్ పర్టైన్ టు తెలంగాణ ది రెస్ట్ ఆర్ ఆల్ కామన్ ది వాల్యూ ఆఫ్ ది అగ్రిమెంట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాంట్ టు గివ్ యు దిస్ నంబర్ ది వాల్యూ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇన్ తెలంగాణ అలోన్ ఇస్ 1,88,000 crores 1,88,000 crore and the value of agreement in the successor state of Andhra Pradesh is about 97,000 crore TRS netalu Dasaraju Shravan కాంచం సత్యనారాయణ కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరారు కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో వీరంతా పార్టీకి గుడ్ బై చెప్పారు అనంతరం పార్టీలో చేరిన కొద్ది సమయానికే శ్రవణ్ ను తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధిగా నియమించారు టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రాంతానికి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తమ పార్టీ నుంచి హిందూపురం అసెంబ్లీ సీటు ఖరారు చేశారు బాబు. ఈ క్రమంలో బాలయ్య ఈ నెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ గనీ స్థానిక నేతలతో కూడా ఆయన చర్చలు జరిపారు. అనంతరం బాలకృష్ణకు హిందూపురం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి పార్థసారథి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైఎస్ఆర్సీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశాన్ని కాపాడాలంటే ఓటు బ్యాంకు రాజకీయాలను నిలిపేయాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మేర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బర్మేర్కు సాగునీరు అందించాలన్న వాజ్పేయి కలను సాకారం చేస్తారని ఆయన చెప్పారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ఖర్చు ఒకటన్నారు. కాంగ్రెస్ తనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించిన మోడీ, దేశంలోని సామాన్య ప్రజలకే కాదు దేశ సరిహద్దులో పనిచేస్తున్న జవాన్లకు కూడా తాగునీరు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. గ్యాస్ ఆర్ పెట్రోలియం దేశ్ కో ఏక్ నయీ తాకత్ మిల్ సక్తి హై ఔర్ జితనే ప్రయోగ్ హుయే హై వో సఫల్ హుయే హై. గుజరాత్ మే 50 సాల్ సే సఫల్తా మిల్ రహీ హై. ఆప్కే హాన్ అభీ అభీ యే శురువాత్ హుయీ హై. मेरे भाइयों बहनों, आने वाले दिनों में यहां जिस प्रकार से पानी एक ताकत बन सकता है, वैसे ही ये मेरी मरुभूमि गैस और पेट्रोलियम के कारण हिंदुस्तान. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 6 లోక్సభ, 40 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు ఓసారి చూద్దాం. లోక్సభ సభ్యులు రాజమండ్రి మురళీమోహన్, గుంటూరు గల్లా జయదేవ్, నరసరావుపేట రాయపాటి సాంబశివరావు, అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి, నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కడప శ్రీనివాసులు రెడ్డి. శాసనసభ్యులు గన్నవరం వల్లభనేని వంశీ, రామచంద్రాపురం తోట త్రిమూర్తులు, ఒంగోలు దామచెర్ల జనార్దన్, నందిగామ తంగిరాల ప్రభాకర్ రావు, కొత్తపేట బండారు సత్యానందరావు, వేమూరు నక్కా ఆనందబాబు, చిలకలూరిపేట ప్రతిపాటి పుల్లారావు, మొబ్బిలి టెంటు లక్ష్మీనాయుడు, మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర, విజయనగరం మీసాల గీత, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వినుకొండ ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, శృంగవరపు కోట కె లలిత కుమారి, చీరాల బావిలాల సునీత, నిడదవోలు బి శేషారావు, తణుకు రాధాకృష్ణ, ఎర్రగుండపాలెం బి అజితారావు, పోలవరం ముడియం శ్రీనివాస్, దెందులూరు సిహెచ్ ప్రభాకర్ రావు, రేపల్లె సత్యప్రసాద్, పెదకూరపాడు కె శ్రీధర్, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, కందుకూరు దివి శివరాం, నెల్లూరు టౌన్ శ్రీధర కృష్ణారెడ్డి, పూతలపట్టు ఎల్ లలితాకుమారి, చిత్తూరు డికే సత్యప్రభ, గంగాధర నెల్లూరు జి కుతూహలమ్మ, చంద్రగిరి గల్లా అరుణకుమారి, తంబళ్లపల్లె జి శంకర్ యాదవ్, సింగనమల బండారు రవికుమార్, తాడిపత్రి జేసి ప్రభాకర్ రెడ్డి, మైదుకూరు సుధాకర్ యాదవ్, పులివెందుల సతీష్ రెడ్డి, ఉదయగిరి బొలినేని రామారావు, వెంకటగిరి కె రామకృష్ణ, ఏలూరు పాదేటికోట రామారావు, తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, పొన్నూరు దుళ్లిపాళ్ల నరేంద్ర. నేటి నుంచి సీమాంధ్రలో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు మొదలవుతున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న సీమాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి 3.5 కోట్లకు పైగా ఓటర్లు సిద్ధమవుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కాచిగూడలోని వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ఆరంభించారు. తన నియోజకవర్గం అంబర్పేటలో గడప గడపకు వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. తెలంగాణలో టీడీపీ బీజేపీ కూటమికి పట్టం కట్టాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు కిషన్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి యువ ప్రభంజనం పేరిట ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో లోకేష్ ప్రచారం సాగుతుంది. అటు బాబు ఎన్నికల ప్రచారం కూడా నేడు మల్కాజ్గిరి నుంచి మొదలు కానుంది. తెలంగాణ ప్రాంతంలో నరేంద్ర మోడీ, సోనియా గాంధీల ప్రభావం ఏమాత్రం ఉండదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేంత సీన్ వీరికి లేదని చెప్పారు. తెలంగాణలో మెజారిటీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలియజేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు రెండు దొందు దొందేనని ఆమె ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. చూసిన తర్వాత అందరూ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మనకు ఎంపీలు కూడా అంతే నంబర్ లో ఉండాలి, ఎక్కువ నంబర్ లో ఉండాలి అన్నటువంటి భావనతో ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా, మోడీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, వాళ్ళని శాసించే స్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలు ఉండాలి అన్నటువంటి భావన వల్ల తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి మోడీ హోదా గాని, సోనియా గాంధీ గారు Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. Silpa pelle pudu enni sambandhalu chesina nachatledu, mari eppudu cheskuntundo. ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222, 888-551-0101. ఐశ్వర్యాంబిక జ్యోతిష్యాలయం, హైదరాబాద్. మేము మా తాతల నాటి నుండి సమ్మక్క, సారక్క, కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. కోయరాజు, ఏ రామదాసురాజు. సెల్ 9640243249. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు
శాంతి చేయబడును. నరఘోష నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర రామాలయం వీధి నందిని హోటల్ ఎదురుగా గౌలిగూడ హైదరాబాద్. देशवासियों बातें ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. सौ साल से हम इस वादे पे कायम, हमने साथ रखा चमके रखो कदम. हर कोने को बांधा है किसी मजबूत तौर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से. बुलंद हौसले सुनो आजादी की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. भारत के अदम्य जोश को सलाम. सेंट्रल बैंक ऑफ इंडिया. राजा फर्नीचर्स ఇంటికి అందాన్నిచ్చే అలంకరణమైన సోఫాలు రాజా ఫర్నిచర్. సరసమైన ధరలకు అందమైన డిజైన్లలో ఆకర్షింపజేయగల సోఫాలు, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ మొదలగు ఫర్నిచర్స్ కి చిరునామా రాజా ఫర్నిచర్. ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, అల్మారాస్, సోఫాస్, బెడ్స్ మొదలైనవి రాజా ఫర్నిచర్స్ లో కలవు. మా రాజా ఫర్నిచర్స్ లో ఈఎంఐ ఫెసిలిటీ, ఫ్రీ డెలివరీ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కలవు. వెంటనే సంప్రదించండి. రాజా ఫర్నిచర్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9866338878, 0406456642. జీప్ లారెడ్డి స్వీట్స్ నౌ ఎట్ కొండాపూర్. షేర్ యువర్ హ్యాపీ మూమెంట్స్ విత్ ప్యూర్ ఘీ స్వీట్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా పద్మారెడ్డి మరియు ఎంపీగా దినేష్ రెడ్డి కుషాయిగూడలో ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు. పోలీస్ మాజీ డీజీపీగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులకు బెస్ట్ పోలీస్ ఫోర్స్ అవార్డు కూడా అందుకున్నానని ఆయన గుర్తు చేశారు. తాను పోలీస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ లాభాలొచ్చాయి.